President Shivraj Garu, Secretary Santosh Garu, మేము లైన్స్ క్లబ్ నుంచి ప్రతి సేవను చేస్తూనే ఉంటాము. ఈ కర్నూలు స్థితిగా కూడా చేసి ఇది ఒక మదర్ తెరిసా బర్త్డే సందర్భంగా అందరినీ గౌరవించాలని ఏదైనా ఫ్రూట్స్ అది ఉండాలని. ఇప్పుడు ఏంటంటే మీరు ఆరోగ్యం ఉండి మంచి బిడ్డలు కంటే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అన్నిటికీ మీరు మా బావి పౌరవర్గం కన్నవారు. దేశానికి మీ పిల్లలు అవసరపడాలి. నేను డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారి, పెద్ద పెద్ద అబ్దుల్ కలాం అతమించి బిడ్డలు అందరూ ఏంటంటే చిన్న గరీబ్ నుంచే స్థితి నుంచే వచ్చి వాళ్ళు కాదు. పిల్లలు కన్న తర్వాత వాళ్ళకు కూడా సేవా ధర్మం పట్టి మంచి గుడ్డులు వేసి మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ దేశాన్ని కాపాడాలని ఈ తల్లిదండ్రులు. ఇంకా మీరు ఇదే విధంగా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ మా మహిళలకు అండగా నిలబడాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ పంట కార్యక్రమంలో మా గర్భిణీ బాలింతలు కూడా మేము వచ్చే ఈ ఫస్ట్ నుంచి పౌష్టిక వారోత్సవాలు జరుగుతున్నాయి అప్పుడు కూడా మేము మిమ్మల్ని ఎవరైనా కోరితే మీరు మాకు తప్పక సహాయం చేయాలని కోరుకుంటున్నాము. మీరందరూ వచ్చిన వారందరూ కూడా మరొకసారి హృదయపూర్వక అట్లాగే మా అంగన్వాడీ ఇక్కడ అంగన్వాడీ కోసం కొంచెం మీరందరూ పెద్దలు చొరవ చేసుకొని అంగన్వాడీ హోమ్ డెలివరీ కట్టించడానికి ప్రయత్నం చేయగలరని కోరుకుంటున్నాను. ముందు ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటుంది. మొన్న మన ఏరియాలో కూడా బ్లడ్ ఎక్స్ తెలియజేస్తూ ఇప్పుడు సూపర్వైజర్ గారిని ఒక రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నిరాడంబర శిబిరాలు అందరికీ ఉద్య ఏరిసా జన్మదిన సందర్భంగా ఆర్మూర్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ మహిళలకు వారికి జ్యూస్ పంపిణీ మరియు పండ్ల కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఎందుకంటే మాత మన మహిళలకు ఆరాధ్య దేవతగా ఉన్న మదర్ తెరిసా గారు మన అందరికీ ఆరాధ్య దేవత. ఆమెను ఈ సందర్భంలో గుర్తించుకోవడం అయినప్పుడు మనకు ఈరోజు చాలా గొప్ప విషయం. ఏదైతే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్ని విషయాల్లో మహిళలు ముందుండాలని చెప్పేసి మదర్ తెరిసా గారు కోరుకోవడం, ఒక డబ్బే ప్రధానం కాదు, సేవా కార్యక్రమాలు చేసుట్లో ఒక డబ్బు ముఖ్యం కాదు, డబ్బు అన్నది అందరి దగ్గర ఉంటుంది, సేవా కార్యక్రమాలు అందరి దగ్గర ఉండవి. ఆమె నిరుపేదలైన మొత్తం ప్రపంచం మొత్తంలో మదర్ తెరిసా గారికి గురించి తెలియదు. కోరుకుంటూ వారు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో లయన్స్ క్లబ్
సెక్రటరీ సంతోష్ గారు మరియు మాజీ అధ్యక్షులు రూపాలి నరసయ్య గారు, లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి ప్రాజెక్ట్ చైర్మన్ అర్నాయన్ సార్ గారు మరియు అంగన్వాడీ టీచర్ రాజ్యలక్ష్మి గారికి లయన్స్ క్లబ్ సర్వీస్ మూడ్తో ఉన్న లయన్స్ క్లబ్ దాదాపు 2015